నేను కోయిన్సిడెంటల్ గా అది హిట్ అవ్వడం మీరు స్టార్ అయిపోవడం జరిగింది చూస్ చేసుకున్నారు. సో అంతకంటే ముందే మీకు క్లారిటీ ఉంది ఏంటి ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అవన్నీ తెలీదు బట్ నాకేం కావాలో తెలుసు అంతే. ఇప్పటికీ నాకు ఏం కావాలి మీకు ఒక ఇండస్ట్రీ నుంచి మీకు ఏం కావాలి మీ మీ లైఫ్లో మీరు మీకు కెరీర్లో ఎదగడానికి మీకు ఏం కావాలంటే సక్సెస్కి మీరు ఇచ్చే డెఫినేషన్ సక్సెస్కి నేను ఇచ్చే డెఫినేషన్ ఏం లేదు. నేను కంటిన్యూస్గా సినిమాలు చేస్తే అదే నాకు సక్సెస్. కంటిన్యూస్గా ఎలాంటి సినిమాలు నాకు నా మనసుకు నచ్చినవి ఆ సినిమా చేస్తుంటే షూటింగ్లో నాకు ప్రతిరోజు ఆ కిక్ రావాలి ఎంజాయ్ చేయాలి నేను ప్రాసెస్ని. అంటే పొద్దున లేచి షూటింగ్కి వెళ్తున్నా అంటే నాకు ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి. లేచి పనికి వెళ్తున్నాం అన్నప్పుడు అయిపోయాక సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి. అలాంటి సినిమా నాకు అలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలు చేస్తూ ఉండాలి అంతే. మరి జనాలకి నచ్చడం నచ్చకపోవడం సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం అది జనాలకి నచ్చడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనాలకి నచ్చితేనే నీకు ఇంకో సినిమా వస్తుంది. ఆబ్వియస్లీ నచ్చకపోతే నీకు సినిమాలు రావు. సినిమాలు ఫ్లాప్ అవుతే నచ్చితే ఎవెన్చువల్గా సినిమాలు రావు. దానికోసం నాకు సినిమా రెండింటిని ఎట్లా బ్యాలెన్స్? ఇప్పుడు జనానికి నచ్చేది ఒకటి మీకు నచ్చేది ఒకటి ఉందనుకోండి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? నేను జనంలో ఒకడినే కదా. నాకు నాకు నచ్చేది జనాలకు నచ్చకుండా ఉంటే ఆ డిస్కనెక్షన్ వచ్చిందంటే అసలు సినిమాలు హిట్టే అవ్వవు. నేను అన్నిటికన్నా మెయిన్గా నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చాలా మంచి ఆడియన్ని. సినిమాలు చూసి పెరగడం వల్ల సినిమా నాకు నచ్చడం నచ్చక ఐ ఫీల్ నాకు ఆ జడ్జింగ్ అవుతుంది సినిమా బాగుందా బాగాలేదా అని సినిమాలు చూసి ఉండడం వల్ల. సో ఆ జడ్జింగ్ అనే కథ చెప్తున్నప్పుడు నేను వింటాను నా క్యారెక్టర్ నేను చూస్తాను. సో దాని ప్రకారం నేను యాక్సెప్ట్ చేసి నేను ఆ రోల్కి ప్రిపేర్ అయ్యి చేస్తున్నానంటే నా మనసుకు నచ్చిందంటే డెఫినెట్లీ సినిమా బాగుంటుంది అని నా ఫీలింగ్. అది ప్రతిసారి వర్క్ అవ్వకపోవచ్చు. వర్క్ అయినా కాకుండా ఒకటైతే నేను ప్రామిస్ చేస్తాను నా కెరీర్లో స్టూపిడ్ సినిమా అయితే ఎప్పుడు చేయను. అటీట్ అవ్వచ్చేమో కెరీర్ అంటే నేను అనుకుంది కొంచెం మిస్ఫైర్ అవ్వచ్చు ఒకలాగంటే కొంచెం డీవియేట్ అవ్వచ్చు అక్కడ సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా బాగుంటుంది కానీ ఎందుకు హిట్ అవ్వలేదు అర్థం కాదు. ఎందుకు హిట్ అవ్వలేదు అర్థం కాదు ఉంటుంది కొంచెం అట్లీస్ట్ ఆ సెన్సిబిలిటీస్ అయితే నా ప్రతి సినిమాలో ఉండేలా చూసుకుంటా. అంత హిట్లు ఫ్లాప్లు మన చేతిలో ఉండవు కానీ పిచ్చి సినిమాలు చేయకపోవడం అయితే మన చేతిలోనే ఉంటుంది.